రేవంత్ గారు మీ ఎఫిషియన్సీ కూడా కోల్పోతారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే, మీరు మీకు ఉన్న ఇంత అంత ఎఫిషియన్సీ కూడా పోతుంది. అవి బయట రూమర్సా ఏందా నాకు తెలియదు, కానీ బట్ మీకున్న 15 సంవత్సరాల ఫ్యూచర్ కూడా నాశనం అవుతుంది కాంగ్రెస్లో ఉంటే. నేనేం అంటలేనండి, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు, నేనేం అంటలేను. చెప్పినా కదా అది మీరు, అది మా వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా సార్. ఇప్పుడు అవన్నీ నేను కాదు కదా, నేను యాజ్ అ ఫ్రెండ్ అన్నా. అక్కడ ఉంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది అంటున్నా, అందుకనే కాంగ్రెస్లో ఉంటే రాజ్పాల్ యాదవే అవుతాడు ఆయన ఫైనల్గా. ఉన్న ఎఫి ఇగో నేను రేవంత్ రెడ్డి ఎఫిషియంట్ అన్నా కదా, ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు అక్కడ అంతే. ఐ డోంట్ సీ ఎనీ ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ గిన బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. నేను ఫ్రెండ్గా అని చెప్పిన, అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మొన్న అడ్డగారు డిసైడ్ చేస్తారు, కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన అందుకనే ముందే ఐ విల్ రికమెండ్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఐ విల్ టెల్ యూ, అసమర్థ ప్రభుత్వం అన్న నేను, రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు, కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారవుతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలు ఆయన పనిచేయనియరు,